చంద్రబాబుకే కాదు చంద్రబాబు మిత్రులకు 23 షాక్. అనుకోకుండా జరిగిందని చెప్పాలా, అలానే రాసి పెట్టిందనలో గాని ఇప్పుడు అంశం పలువురు దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలవడం తెలిసిందే. తాను అధికారంలో ఉన్నప్పుడు తన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు లాగేయడం, తాజా ఎన్నికల్లో ఏపీ ప్రజలు చంద్రబాబు పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలని ఇచ్చిన వైనం ఆసక్తికరంగానే కాదు పలువురి నోట నానింది. ఇదే అంశంపై జగన్ అయితే దేవుడున్నాడన్న మాటను పలుమార్లు పలు వేదికల మీద చెప్పారు. చంద్రబాబుకే కాదు చంద్రబాబు మిత్రులకు సైతం 23 షాక్ తగిలిందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ సర్కార్ కూలిపోవడం తెలిసిందే. బల నిరూపణ ఎపిసోడ్ సీరియల్ మాదిరి సాగి ఒక కొలిక్కి వచ్చింది. కర్ణాటకలో కుమారస్వామి సర్కార్ కూలిపోయిన డేట్ 23 కావడం పలువురు దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రబాబుకు అచ్చిరాని 23, ఆయన మిత్రుడైన కుమారస్వామికి కూడా అచ్చి రాలేదన్నది ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు. ఇదే విషయం సోషల్ మీడియాలో రానున్న నెలల్లో 23 తేదీల్లో మోదీకి మింగుడు పడని రీతిలో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలకు షాకులు తప్పవన్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇదంతా చూస్తే 23 అంకె రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ అలజడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుందా అన్నది చూడాలి.